hello friends so today i'm back with another dialogue uh, vocabulary series so uh, this will be again for telugu language the words are taken from different contexts like business and trade so uh, basically these words are the list which i came across while i was uh, you know working on some sample videos during uh, my preparation for ntccl so, uh, during my preparation, of course, uh, like we all know, at that time there was no Telugu uh, Nati. But uh, at that time I had done all this, uh, prepared this list of words for uh, the Hindi part. But uh, now the same list is valid for Telugu as well. So, I have uh, started uploading the vocabulary for these words. So, it will be definitely helpful for you guys to uh, go through it and uh, be able to, you know. For your NTCCL exam. Okay, so without further ado, let's begin with this video. Okay, friends, so let's start with the vocabulary video for English to Telugu. So the first word is Digumati. Digumati ante import. Okay, when you come across the word import in your dialogue, you will have to use the translation Digumati. Okay the next word is egumati that is export okay this uh, basically the 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 reason that we are uh, you know trying to find these words and use the exact translation is because if you use uh, export or import as it is in your dialogue it will lead to reduction of marks okay so as far as possible try to uh, learn and use the correct words so that when you are finally uh, getting your, um, you know, uh, getting to uh, translate in the local or the lote language, it will be a very good impression for you. okay? the next word is utpatti. that is produce. okay? utpatti means produce. adayo, revenue. okay? adayo is revenue. okay? రాబడి అంటే రిటర్న్స్ లేక ఇన్కమ్ ఓకే యూ కెన్ ఐద సే రిటర్న్స్ ఆర్ యూ కెన్ ఆల్సో సే ఇన్కమ్ విచ్ మీన్స్ రాబడి ఓకే అమ్మకాలు అంటే సేల్స్ ఓకే ద సేల్స్ ఆఫ్ దిస్ బిజినెస్ ఓకే అమ్మకాలు ఓకే సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పారిశ్రామిక ఉత్పత్తి దాట్ ఈస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఓకే పారిశ్రామిక ఉత్పత్తి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వ్యాపార లక్ష్యాలు దట్ ఈస్ బిజినెస్ గోల్స్ ఓకే లక్షలు అంటే లక్ష్యాలు అంటే గోల్స్ అండ్ వ్యాపార వ్యాపార లక్ష్యాలు అంటే బిజినెస్ గోల్స్ ఓకే అమ్మకాలు ఆదాయం అంటే సేల్స్ రెవెన్యూ అమ్మకాల ఆదాయం ఆదాయం అంటే రెవెన్యూ సేల్స్ అంటే అమ్మకాలు అందుకని సేల్స్ రెవెన్యూని మనం అమ్మకాలు ఆదాయం అని ట్రాన్స్లేట్ చేస్తాం అన్నమాట ఖర్చు ధర అంటే కాస్ట్ ప్రైస్ ఖర్చు అంటే కాస్ట్ ధర అంటే ప్రైస్ ఖర్చు ధర అంటే కాస్ట్ ప్రైస్ ఓకే అమ్మకం ధర అంటే సేల్స్ ప్రైస్ అమ్మకం ఇందాక మనం చూసాం సేల్స్ అంటే అమ్మకాలు ఇక్కడ సేల్స్ అంటే అమ్మకం ధర ఓకే సేల్స్ ప్రైస్ సో బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ ద వర్డ్ ఈస్ మ్యానిపులేటెడ్ అండ్ యూ విల్ యూజ్ దట్ వర్డ్ ఇన్ దట్ కంటెక్స్ట్ ఓకే అమ్మకాలు అంటే సేల్స్ అండ్ అమ్మకం ధర అంటే సేల్స్ ప్రైస్ ఓకేనా వ్యాపార ప్రతినిధి అంటే బిజినెస్ రిప్రజెంటేటివ్ ని మనం వ్యాపారం అని ట్రాన్స్లేట్ చేస్తాం సో వ్యాపార ప్రతినిధి అంటే ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్ సో వ్యాపార ప్రతినిధి అంటే బిజినెస్ రిప్రజెంటేటివ్ మొక్కల ఆధారిత ఉత్పత్తులు అంటే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఓకే మొక్కలు మొక్కలు అంటే ప్లాంట్స్ బేస్డ్ అంటే ఆన్ బేస్డ్ ఓకే వాట్ ఈస్ ఇట్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్ ఈస్ వాట్ వి ఆర్ టు ట్రాన్స్లేట్ అవర్ హియర్ సో హౌ డు వీ ట్రాన్స్లేట్ బేస్డ్ దట్ ఈస్ ఆధారిత అంటే దీని ఆధారంపై ఓకే ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఓకే సో ఆధారిత అంటే బేస్డ్ ఓకే ఉత్పత్తులు అంటే ప్రొడక్ట్స్ ఓకే మొక్కల ఆధారిత ఉత్పత్తులు ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఓకే జంతు ఆధారిత ఉత్పత్తులు అంటే సేమ్ యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ సో ఇన్స్టెడ్ ఆఫ్ మొక్కల ఇయర్ పుట్ జంతు అంటే ఇట్లా మీకు ఎప్పుడైనా డైలాగ్స్లో ఏదైనా ఒక వర్డ్ మార్చి వచ్చి వచ్చిన జస్ట్ బీ కూల్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ట్రై టు రికాల్ వాట్ ఇస్ దట్ వర్డ్ కాల్డ్ ఇన్ తెలుగు అండ్ దెన్ జస్ట్ జాయిన్ ఇట్ విత్ వాట్ ఎవర్ యూ ఆల్రెడీ నో సో యు నో వాట్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీన్స్ సో ఆధారిత ఉత్పత్తులు ఇప్పుడు మొక్కలంటే ప్లాంట్

okay so where do you come across where did i come across this word was uh, there was this uh, uh, sample dialogue that i was practicing in which there was an uh, airline uh, context uh, dialogue in which uh, the immigration officer is saying to the person that uh, you have brought uh, herbs and spices which are forbidden products in australia you cannot bring them into australia okay so there are certain uh, you know restrictions on some uh, uh,

మసాలా దినుసులు దట్ ఈస్ హర్బ్స్ అండ్ స్పైసెస్ హర్బ్స్ అంటే మూలికలు ఓకే బట్టల దుకాణం క్లోదింగ్ స్టోర్ ఓకే వాట్ ఈస్ యువర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ దే ఆస్క్ యూ మీ ముఖ్య ఆదాయం ఏమిటి అంటే ద పర్సన్ రిప్లైస్ దట్ ఇట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ ఆదాయం బట్టల దుకాణం నుంచి వచ్చే ఆదాయం

సేవలు ఓకే ఉత్పత్తులు మరియు సేవలు అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఓకే దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ అవర్ కంపెనీ ఓకే ఉత్పత్తులు మరియు సేవలు మరియు ఇస్ అండ్ ఓకే సో ఐ అనదర్ వీడియో వేరే ఐ విల్ బీ అప్లోడింగ్ ద ట్రాన్స్లేషన్ ఫర్ ద జాయినింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ సో అట్ దట్ టైం వీ కెన్ యు నో సోల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద జాయినింగ్ వర్డ్స్ బట్ ఫోర్ నా మరియు మీన్స్ అండ్ ఉత్పత్తులు మరియు సేవలు అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉత్పత్తుల పరిధి అంటే ప్రొడక్ట్ రేంజ్ ఓకే వి హ్యావ్ అ వైడ్ ప్రొడక్ట్ రేంజ్ ఓకే సో హౌ డు యూ డూ దాట్ ప్రొడక్ట్ రేంజ్ ఇస్ ఉత్పత్తుల పరిధి పన్ను రాయితీలు ఓకే సో దాట్ మీన్స్ ట్యాక్స్ రిబేట్ పన్ను అంటే ట్యాక్స్ రిబేట్ ఇస్ రాయితీలు సో పన్ను రియాయితీలు అంటే ట్యాక్స్ రిబేట్ ఓకే తరిగి చెల్లింపు అంటే తిరిగి చెల్లింపు అంటే రిఫండ్ ఓకే తిరిగి చెల్లింపు ఓకే దట్ ఈస్ రిఫండ్ ఓకే తిరిగి చెల్లింపు పరిహారం అంటే కాంపెన్సేషన్ దీనికి పరిహారం ఇవ్వండి ఆర్ ఇట్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్లేటెడ్ ఇన్ సమ్ కంటెక్స్ యాజ్ అ సొల్యూషన్ పరిహారం ఓకే ఆదాయ వనరు Okay. So what is the source of income? Like I said in the previous uh, slide, uh, I had this, uh, you know, dialogue wherein I came across uh, one of the person asking the load speaker, what is his source of income? Okay. So what is the source of income? So how do you uh, uh, translate source of income is adaya vanaru. Mi adaya vanaru enti. Okay. Source of income adaya vanaru. Okay. దెన్ వనరులు దాట్ ఈస్ రీసోర్సెస్ ఓకే వనరులు ఓకే రీసోర్సెస్ పరిమాణం అంటే సైజ్ పరిమాణం అంటే ఆర్డర్ సైజ్ ఓకే వాట్ వాస్ ద సైజ్ ఆఫ్ యూర్ ఆర్డర్ యూ ఆర్డర్ టెన్ థింగ్స్ ఆర్ యూ ఆర్డర్ ట్వంటీ ఓకే సో వాట్ వాస్ ద సైజ్ ఆఫ్ యువర్ ఆర్డర్ దట్ ఈస్ ఆదేశ పరిమాణం ఏంటి ఓకే వివరణ అంటే డిస్క్రిప్షన్ ఓకే ఉత్పత్తి వివరణ అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వివరణ అంటే డిస్క్రిప్షన్ సో ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి వివరణ అంటే డిస్క్రిప్షన్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇస్ ఉత్పత్తి వివరణ ఓకే సంఘం అంటే కమ్యూనిటీ ఇట్ కెన్ ఆల్సో ఇన్ సమ్ కంటెక్స్ బి ట్రాన్స్లేటెడ్ ఎస్ అ యూనియన్ ట్రేడ్ యూనియన్ ఆర్ అ లేబర్ యూనియన్ ఓకే సో సంఘం అంటే కమ్యూనిటీ ఆర్ అ యూనియన్ ఓకే రాష్ట్ర మండలం అంటే కామన్వెల్త్ ఓకే బృందం అంటే కమిటీ ఓకే సమాజం సొసైటీ సంస్కృతి అంటే కల్చర్ అండ్ సభ్యత అంటే సివిలైజేషన్ ఓకే సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో దీస్ టూ లైన్స్ రైట్ బిగినింగ్ విత్ సంఘం అండ్ ఎండింగ్ విత్ సభ్యత Are very important. These are very, very commonly repeated in dialogues. And if you know these words, uh, it will help you uh, put up a good impression on whoever is, uh, you know, examining your translation. Okay. So please make sure that you concentrate and recall these words in Telugu very well so that these are very easily repeated in most of the dialogues that you might get. Okay. Mariada ante, respect or manners. Okay. ఓకే ద ద ట్రాన్స్లేషన్ ఫర్ రిస్పెక్ట్ ఇస్ మర్యాద ఇట్ ఆల్సో మీన్స్ మ్యానర్స్ ఓకే ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ వ్యాపార ఒప్పందం అంటే బిజినెస్ డీల్ ఓకే ఒప్పందం అంటే మీరు డీల్ అనే అనొచ్చు లేకపోతే కాంట్రాక్ట్ అని కూడా అనొచ్చు ఓకే సో యా ద నెక్స్ట్ వర్డ్ ఇట్స్ ఎల్ఫ్ ఇయర్ ఇట్ ఇస్ గివెన్ ఒప్పందం అంటే కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఆర్ అ డీల్ అఫ్ కోర్స్ ఓకే All these words have the same uh, translation, or it is the most easiest and the most best translation that you can recall. Okay. Okay. Parisrama pramanam. Ante industry standard. Parisrama pramanam. Okay. Then uh, pramanika prakriya samayam. Ante uh, standard processing time. Processing ante prakriya. Prakriya samayam. Ante time. Pra, pramanika, that is standard. Pramanika, prakriya, samayam. Okay. Just keep in mind these words. If you're not able to translate something like standard processing time uh, in the dialogue itself, so at that point in time, if you are not able to recall uh, that uh, that uh, standard processing time is pramanika prakriya samayam, then you can simply, uh, you know, use the uh, English version as standard processing time. But make sure that whenever you are translating, do not lose your fluency, okay? Because uh, fluency has a very, very big impact on your NATI CCL result, okay? So one or two words can be used as is from English in the load language, but do not lose your fluency or do not stop in between uh, the dialogue translation just because you have forgotten the translation for one of the words, okay? So it's it's not advisable.

Okay, guys, so these are the set of next set of vocabulary words. I will be uploading a few more. Uh, there are a lot of videos that I will be uploading for this vocabulary because uh, first, it is very important to learn the vocabulary without which you cannot, uh, you know, translate the dialogues at all. So, this is the first step in any uh, NRTCCL an preparation. First, you have to learn the vocabulary very well and make sure that you are able to recall them at the right moment while you are translating the dialogues okay also i want to um, uh, tell you guys that i have uploaded a lot of uh, sample dialogues which are uh, basically from english to hindi uh, but uh, i would advise that uh, you can just ignore the hindi part and you can just uh, start with uh, you know uh, translating from english into telugu instead of in uh, hindi okay so that will help you to you know uh, begin off with your um, Translation and also your note taking skills. Okay, I will upload another video uh, to you know actually tell you tips and tricks about um, the note taking skills as well. Okay, guys, so take care, uh, practice well, and I will talk to you later.